సొంత బ్రాండ్ తో ప్రతి ఏట 4800 వేల కోట్ల దోపిడీ చేస్తున్న సీఎం జగన్ వెంటనే కల్తీ మద్యం నియంత్రించాలని ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని గజపతి నగరంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం పాలసీని తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ఏదైతే జంగారెడ్డిగూడెం వెస్ట్ గోదావరి జిల్లాలో సుమారు 40 మంది పైగా యువకులు చనిపోయారు అక్రమ మద్యం సేవించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం ఒక్కసారి చరిత్ర చూస్తే ఈ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నికల మానిఫెస్టోలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టెప్ డౌన్ ప్రొసీజర్ లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు పెద్ద మనిషి ఏమయ్యా జగన్ మోహన్ రెడ్డి నీ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పింది ఏంటి ఈ రోజు నువ్వు చేస్తుంది నువ్వు స్టెప్ డౌన్ ప్రొసీజర్ లో మద్య షాపులని నివారించకపోగా నీ సొంత బ్రాండ్ నెలకు 400 కోట్ల రూపాయలు నీకు ఆదాయం కావాలని చెప్పి ఈ ప్రజల తోట ప్రజల డబ్బు తీసుకొని వాళ్ళ రక్తాన్ని నువ్వు పీలుస్తున్నావు జరగ మాదిరిగా ఇంత అన్యాయం ఎక్కడ ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అక్రమ మద్యాన్ని అదుపు చేయడమే కాకుండా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు మాట ఇచ్చావో ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలని నిషేధించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే జంగారెడ్డిగూడెంలో చనిపోయిన 40 పైగా కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకొని వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా మంచి చెడ్డ చూడాలని చేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని మీకు తెలియజేస్తున్నాం. జగన్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఈరోజు తెలియని పరిస్థితుల్లోకి ప్రజలను నెట్టేశాడు. ఎందుకంటే ఆయన గ్రామ గ్రామాన తిరుగుతూ మిమ్మల్ని ఉద్ధరిద్దాం, మిమ్మల్ని అందరినీ ప్రయోజకులు చేద్దాం, మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేద్దాం అని చెప్పేసి చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరిని భిక్షాధికారులు చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు భిక్షాధికారులు చేసే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు ఆడవాళ్ళని ఉద్ధరిద్దాం, ఆడవాళ్ళని లక్షాధికారులు చేద్దాం అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చేసి ఈరోజు ఆడవాళ్ళ యొక్క మాన ప్రాణాలు పసుపు కుంకాలు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి సారా ఏదైతే ఉందో తాగి 27 మంది వరకు మరణించారు. వాళ్ళకి ఇంతవరకు ఆ గవర్నమెంటు ప్రభుత్వం అవి సహజ మరణాలు అంటాం తప్ప ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు. క్లియర్గా హాస్పిటల్లో ఉండి డాక్టర్స్ ఉండి ప్రతి ఒక్కరు తెలిసి చెప్తున్నా కూడా ఆ అసెంబ్లీలో దీని గురించి ప్రశ్నించినటువంటి మా అచ్చెన్నాయుడు గారిని ఉండి తదితరులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరినీ ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయడం జరిగింది తప్ప ఆయన ఎంతసేపు ఆయన పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అంటాడు తప్ప ఒప్పుకునే పరిస్థితి ఆయనకి ఈ రోజు కాదు ఏ రోజు లేదు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.